కరోనా మరోవైపు గాలి వానలు మామిడి రైతులను నిండా ముంచుతున్నాయి పట్టించుకునే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది తెలంగాణలో మామిడి రైతుల పరిస్థితి దినదిన ఘండంగా తయారైంది ఆకాశంలో ఉరుమురుమితే మామిడి రైతుల గుండెలు అదుర్తున్నాయి ప్రకృతి ప్రతాపానికి బలవుతున్న మామిడి రైతులకు బీజేపీ బాసటగా నిలబడింది రైతుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర బీజేపీ పోరుబాట పట్టింది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కల్వకొల్ గ్రామంలో బీజేపీ నాయకులు మామిడి రైతులకు న్యాయం చేయాలని దీక్ష చేశారు ఈ కష్టకాలంలో రైతులకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు కొల్లాపూర్ మామిడికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు కొన్ని వేల కుటుంబాలు మామిడి సాగుపై ఆధారపడ్డాయన్నారు కొల్లాపూర్కు మామిడి మార్కెట్ తీసుకొస్తామని దశాబ్దాలుగా అధికారులమున్న ఉన్న నేతలు చెప్పారు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా సంవత్సరం నాడ నుంచి ఇదిగో మార్కెట్ అదిగో మార్కెట్ అంటూ పబ్బం గడుపుతున్నారు వ్యాపార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఒకప్పటి రైతే ఆయనకు తమ బాధలు పట్టట్లేదా అంటూ మామిడి రైతులు రోదిస్తున్నారు అటు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు సూచన మేరకు కల్వకొల్ గ్రామంలోని మామిడి రైతులకు అండగా నిలబడతామని బీజేపీ నేతలు తెలిపారు మామిడి రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు ఇక బీజేపీ నేతలు పోరాటం పట్ల మామిడి రైతులు సంతోషం వ్యక్తం చేశారు తమ సమస్యలు గుర్తించి అండగా నిలబడ్డ బీజేపీ జిల్లా నాయకులు ధనంజయ గౌడ్ కొల్లాపూర్ టౌన్ అధ్యక్షులు కాకి సత్యనారాయణ గౌడ్ కు మామిడి రైతులు కృతజ్ఞతలు తెలిపారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మామిడి తోటల కష్ట నష్టాలు ఏవైతే ఉన్నో వాళ్ళందరి కష్టాలు తెలుసుకోవడానికి ఆ రైతుల తోటల దగ్గరికి రావడం జరిగింది తోటల దగ్గరికి వచ్చి చూస్తానంటే వాళ్ళు పూత పూసినప్పటి నుంచి పిందెర పట్టే నుంచి కాయ వరకు వచ్చే వరకు గాలి వానలు రావడం దానివల్ల కాయలు రాలిపోవడము అదొక నష్టం అయితే ఇంకో రకంగా ఉన్న కాయలను తీసుకెళ్లి అమ్ముకోవడానికి కాయలు తెంపడానికి కానీ కూలీలు దొరకక హైదరాబాద్కు తీసుకొని వెళ్తే అక్కడ సరైనటువంటి గిట్టుబాటు ధర లేక ఇలాగ రకరకాలుగా వాళ్ళు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇది ఇప్పటి నుంచి కాదు రాజుల కాలం నుంచి కొల్లాపూర్ మామిడి పండ్లకు దేశ విదేశాల్లోనే చాలా పేరు ప్రఖ్యాతి గాంచింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజుల పరిపాలన అయిపోయిన తర్వాత నాయకుల పరిపాలన వచ్చింది మరి ఈ పరిపాలనలో స్థానిక మాజీ మంత్రివర్యులు కూడా ఇక్కడ దాదాపు ఒక 20 సంవత్సరాలు ఆయన ఈ కొల్లాపూర్ని ఏలినరు ఏ ప్రభుత్వం వచ్చినా మంత్రి స్థానం అయితే కంపల్సరీ దక్కింది కానీ మామిడి తోటలు ఇన్ని వేల ఎకరాలు దాదాపు 30,000 ఎకరాలు కొల్లాపూర్ అసెంబ్లీలో సాగు చేస్తున్నారు మామిడి తోట రైతులు వీళ్ళు కష్టపడి ఈ పంటలు పండిస్తున్నారు మరి ఇన్ని సంవత్సరాలు కొల్లాపూర్ని ఏలినా కూడా వీళ్ళ దృష్టికి ఎందుకు వస్తలేదు వీళ్ళు ఇంత దూరం నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లి ఈ కష్టాలు ఎదుర్కొంటుంటే వాళ్ళ కళ్ళ కనపడతలేదా ఇన్ని వేల ఎకరాలు సాగు చేస్తుంటే మన దగ్గరనే ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వీళ్ళకి ఎందుకు వస్తలేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా మామిడి తోట ఉన్నది మరి మన పక్క జిల్లాలో ఉన్నటువంటి వనపర్తి స్థానిక నిరంజన్ రెడ్డి గారు వారు కూడా వ్యవసాయ మంత్రి మరి వాళ్ళకు కూడా మామిడి తోట ఉంది మరి వీళ్ళకి వాళ్ళకు కూడా ఈ మామిడి తోట కష్టాలు ఎందుకు గుర్తు రావడం లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి గిట్టుబాటు ధరలు లేక మామిడికాయలు రాలిపోయి చాలా అవస్థలు పడుతుంటే కూడా వీళ్ళకి ఎందుకు కళ్ళు కనబడతలేవు అనేది మాకేం అర్థమవుతలేదు మేము ఈరోజు ఒకటే కోరుతున్నాం ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఈ మామిడి తోటల రైతులు ఏదైతే నష్టపోయినరో వాళ్ళని తక్షణమే వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున అదేవిధంగా కొల్లాపూర్లో దాదాపు కొల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా 30,000 ఎకరాలు మామిడి తోటలు సాగు చేస్తున్నటువంటి రైతులకు కొల్లాపూర్లోనే మార్కెట్ సౌకర్యం కల్పించి ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ జరిగే విధంగా వీళ్ళు మార్కెట్ యార్డును ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సరైనటువంటి గిట్టుబాటు ధర రావాలన్నా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గాలన్నా స్థానికంగా ఒక మార్కెట్ యార్డు చాలా అవసరం అని చెప్పి ఈరోజు చాలామంది రైతులు మాకు చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ ఇప్పుడు నాకు తెలిసి దాదాపుగా ఈ మామిడికాయల దశ దగ్గర దగ్గరకు వచ్చింది అమ్ముకోవడానికి కూడా చాలా నష్టపోయినరు ఇక ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు కొల్లాపూర్లో ఆ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడికి దగ్గరలో మార్కెట్ యార్డు
మామిడి పండ్ల కోసం ఏర్పాటు చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈసారి పూత దశ ఉంటే చాలా ఇబ్బందులు అయినాయి. కొత్త కొత్త రోగాలు వచ్చినాయి పూతలకి, మామిడి చెట్లకి. వాటినన్నిటిని అధిగమించి పంట పండించి కష్టపడి పంట పండించినాం, అమ్ముకోవడానికి మార్కెట్ లేదు. తాత్కాలికంగా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల తాత్కాలికంగా ఏంటి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ నుండి కొహెడకు మార్చారు. అది కూడా మొన్న కూలిపోయింది. కూలిపోయినాక మేము తీసుకపోతే వాళ్ళు ఏమంటారు కమిషన్ ఏజెంట్లు, అమ్మడానికి మాకు అంటే వస్తలేరు, సేట్లు వస్తలేరు, కొనట్లేదు, మీరు చూసి తీసుకురండి అంటారు. అది కూడా 10 రూపాయలు 20 రూపాయలు కేజీ కూడా పోతలేవు. అట్లా ఇబ్బంది అవుతుంది. దానికి తోడు ఈ గాలివానలు, గాలివానలకు అసలు చాలా అంటే చాలా బీభత్సంగా రాలిపోతున్నాయి. మొత్తం ఎన్నో రాలి పడుతున్నాయి. ఎన్ని రాలి పడినా కానీ మమ్మల్ని ఎవరు ఆదుకోవట్లేదు, కనీసం మాకు మద్దతు ధర కూడా ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఏమంటే ఇప్పుడు ఉన్న మన కొల్లాపూర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారికి కూడా మామిడి తోట ఉంది. అదే కాక మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళకు మామిడి తోట ఉంది. వాళ్ళు అంటే వాళ్ళకు మామిడి తోటలో ఉండే కష్టాలు ఏంటో వాళ్ళకి తెలుసు, మామిడి తోట రైతులవి. అవి ఒకసారి వాళ్ళకి తెలుసు కాబట్టి మనకి ఇక్కడనే మార్కెట్ ఏర్పాటు చేసి ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ చేస్తే మమ్మల్ని ఆదుకునే వాళ్ళు అవుతారు. అదేవిధంగా మాకు కొద్దిగా రేటు గిట్టుబాటు రేట్ అన్న వచ్చేటట్టు చూస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. ఈ నుండి మేము హైదరాబాద్ తీసుకుపోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. లేబర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది, లేబర్ దొరకట్లేదు. ఏమంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అందరూ. ఒక బండిలో తీసుకురావాలంటే లేబర్ని ఒక బండిలో 5 మంది 6 మంది కన్నా ఎక్కువ వస్తలేరు. ఆటో ఇట్లా ఏమైనా తీసుకురావాలంటే అట్లా ఆటోల ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంటే లేబర్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక్కొక్కరికి దగ్గర దగ్గర 10 నుండి 15 లక్షల వరకు లాస్ వస్తుంది ప్రతి రైతుకు. కాబట్టి గవర్నమెంట్ ఏమైనా చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం.